Hi friends, welcome to our channel. Iroju mana channel chikkudigaya fry tayar chese vidhanam chupistha. Chudandi chikkudigala maa inti chetti vevi ivi cut chesukoni ivi chunchukoni dan tayare vidhanam elago chupistha chudandi. Chikkudigaya kooraku kavalsina padarthalu chikkudigaya 1 kg teesukunna pachi mirchi ulligadda కొత్తిమీర నూనె ఉప్పు జీలకర్ర పసుపు అల్లం చిక్కుడుగాయ ఫ్రై చేద్దాం కావాలంటే పోపుకు ఒక 2 3 మిర్చి తీసుకోనైనా మీరు మొత్తం కారం వేసుకోవచ్చు కాకపోతే మిర్చి తీసుకుంటే ఇది వేరే టేస్ట్ ఉంటది కారంతో చేసుకోవచ్చు మిర్చితో తీసుకోవచ్చు నేను ఎక్కువ మిర్చి తీసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకుందాం ఇది వేడైన తర్వాత ఇందులో నూనె పోసుకోవాలి గిన్నె వేడైంది దీంట్లో ఒక 3 పావుల నూనె పోసుకుందాం నూనె ఎక్కువనే పడుతది ఎందుకంటే కిల చిక్కుడు గాలి తీసుకున్నాం కాబట్టి నూనె వేడైంది దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం పచ్చి మిర్చి ఈ చిల్లతది కాబట్టి మూత పెట్టుకోండి తర్వాత ఉల్లిగడ్డ ఈ పోపును సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి మూత పెట్టుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగడానికి ఆ పోపునే కొంచెం ఉప్పేసుకుందాం తొందరగా ఉప్పేసుకుంటే తొందర వేగుతది ఇది పోపు మూత పెట్టుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగినాయి ఇప్పుడు ఇలా పసుపు వేసుకుందాం కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం ఇవి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు ఇట్లా పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని చిక్కుడుగాయలు వేసుకుందాం వేగేదాకా మూత పెట్టుకుందాం అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత చిక్కుడుగాయలు వేసుకోవాలి చిక్కుడుగాయలు వేసుకుందాం చిక్కుడుగాయలు వేసుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకుంటే మంచిగా కాయలకు దీనికి కూరకు మంచిగా పడుతుంది పోపుకు మనం ఫస్ట్ వేసుకున్నాం కొంచెం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకున్నాక ఇట్లా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎట్లయిందో ఉడుకుతాను ఇప్పుడే కొంచెం ఇట్లా వాటర్ లెక్క వస్తాను ఇంక ఇది ఉడకాలి మధ్యలో మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే ఇది మాడిపోతుంది నీట్గా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం చిక్కుడుగాయ కూర మొత్తం ఉడికింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం
కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. చిక్కుడుగాయ వేపుడు రెడీ అయిపోయింది. వేడివేడి చిక్కుడుగాయ వేపుడు. ఇందులో మనం కారం వేయలే కాబట్టి అన్ని పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇట్లా గ్రీన్ కలర్లో ఉన్నది. కారం వేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. మీరు కారం అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా, దేని టేస్ట్ దానికే ఉంటుంది.